Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఆసియాలోనే టాప్ ట్రేడింగ్ రికార్డ్ సృష్టించిన జగన్ బర్త్డే. జగన్ పుట్టినరోజు గిన్నెస్ బుక్లోకి ఎక్కింది. ఇది ఎలా సాధ్యమనుకుంటున్నారా? రక్తదానంతో ఆ ఘనత సాధించారు వైసీపీ నేతలు. పుట్టినరోజుకు ముందే టీడీపీ అనుకూల మీడియా జగన్ బర్త్డే రోజున బలవంతంగా రక్తదానాలు చేస్తున్నారే అని ఆరోపణలు చేసింది. అయినా కూడా వైసీపీ నేతలు వెనక్కి తగ్గలేదు. రక్తదానాల్లో రికార్డు సృష్టించి జగన్ పుట్టినరోజుని గిన్నెస్ బుక్లోకి ఎక్కించారు. ఒకే రోజు ఒకే సందర్భంలో సామూహిక రక్తదానం చేయటంలో ఇప్పటి వరకు దక్షిణాఫ్రికా పేరు గిన్నీస్ వరల్డ్ రికార్డులో ఉండేది. అక్కడ సామాజిక అవగాహన కార్యక్రమం సందర్భంగా గతంలో 72,000 మంది రిజిస్ట్రేషన్ చేయించుకుని రక్తదానం చేశారు. తాజాగా ఆ ఘనత జగన్ బర్త్డే సొంతం చేసుకుంది. తాడేపల్లెలోని వైసీపీ ప్రధాన కార్యాలయం కేంద్రంగా 130,000 మంది రక్తదానం కోసం రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. దీంతో జగన్ బర్త్డే రక్తదానాలను గిన్నీస్ బుక్ సంస్థ గుర్తించింది. సీఎం జగన్ బర్త్డే సందర్భంగా సోషల్ మీడియా కూడా హోరెత్తింది. గతంతో పాదయాత్రతో ఆయనతో కలిసి దిగిన ఫోటోలను చాలామంది వాట్సాప్ డీపీలుగా పెట్టుకున్నారు. వాట్సాప్ స్టేటస్లో కూడా జగన్పై తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు. ట్విట్టర్ వేదికగా వైసీపీ శ్రేణులు ఆయన అభిమానులు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలిపారు. హ్యాపీ బర్త్డే వైఎస్ జగన్ అనే హ్యాష్ ట్యాగ్తో 550,000 పైగా ట్వీట్లు పడ్డాయి. ఆసియాలోనే ఇది 4వ పెద్ద ట్రేడింగ్ సబ్జెక్టుగా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా ఈ హ్యాష్ ట్యాగ్ 5వ స్థానంలో నిలవడం విశేషం. ఇక ఏపీలో కేక్ కటింగ్లు, సామాజిక కార్యక్రమాలు, వైఎస్ఆర్ విగ్రహాలకు పాలాభిషేకాలు ఇలాంటి వాటికి లెక్కలేదు. వైసీపీ నేతలు పోటాపోటీగా జగన్ పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్నారు. కొన్ని చోట్ల అభిమానం శృతిమించి రెండు వర్గాలు పోటీపడి ఫ్లెక్సీలు వేసి వాటిని చించేసిన ఘటనలు కూడా జరిగాయి. మొత్తం మీద జగన్ 50వ బర్త్డే గిన్నీస్ బుక్లో ఎక్కడం విశేషం.